స్తోత్రం కలుగును గాక. ఎంత అర్మయాన ఆశీర్వదించబడ్డ వేళయిల కూడా ఏ మంచి ఆశీర్వదించబడిన దినమున నాంగల్ ఉంగలోడు కూడ తొడుపు కొల్వదిలే మరల మీతో కలిసి కలుసుకున్నట్టును కర్తర్కుల్ సంతోషపడుగరో దేవునికి నీ సంతోషిస్తున్నా. ధర్మయాన జీటి జెరేమియా ఛానల్ కాక నాన్ కర్తర్కు నంది సెలుతుగరే. ప్రేమైన జీటి జెరేమియా ఛానల్ నిమిత్తము ఐగారికి కూడా వందనాలు చెల్లిస్తున్నా. ఎనివే నాం తొడర్ందు ఐగల మన మొదలు ప్రారంభంగా నేబుకద్నెజరుడియ కార్యంగలై నాం పార్తు కొండరుకరో. నేబుకద్నెజరు కార్యములు ఆయన జీవితచే మనం చూస్తున్నా. నేబుకద్నెజర్ ఆవి కలంగి సొప్పనంగలై కండు ఎంగర తలపిల నాం చేదియ ధ్యానిత కొండరుకరో. నేబుకద్నెజరు తన మనసు కలత చెంది తన పొందిన దర్శనము మూలంగా మనం ఈ రోజు చూడబోతున్నాం. కడంద ఎపిసోడ్ల గడిచిన కార్యములలో అంగే దానియేల్ అవరుడి కనవుకాగ జపం పన్నుగ్ర అంత ఇడతల నాం నిర్తి ఇరుకరో. అక్కడ దానియేలు ఆ నెబుకద్నెజరు కలిగిన కలను బట్టి ప్రార్థన చేసే స్థలములో ప్రార్థన చేస్తున్నట్లుగా మనం నిలబెట్టున్నాం. ఇంత నాళ్ళ కూడా అది తొడర్చయాగ నామ మూలోడు కూడా పేస ఇరుకరం. ఇందులో రెండో భాగముగా మరి మీ మధ్యలో మాట్లాడటకు ఇష్టపడుతున్నా. ఉలగత్తిన్ పండగాల ఏడు ఉలగ అతిశయంగలిల్ లోకములో పాత కాలపులో ఉన్న అతిశయమైన కాలములలో ఒండ్రాగ తిగంద మహాబాబిలోన్ మొట్టమొదటిగా అతిశయముగా తెలవబడిన మహాబాబులోను అదనుడియ నగరత్తిన్ రాజావాగియ నేబుగాత్ నేచర్ కండ కనవు. ఆ నగరములో పరిపాలిస్తున్న రాజైన నెబుకద్నెజరు కలిగిన కలభావము అంద కనవుకాన విలక్కతై అవన్ అనేకరిడతల కేట్టు ఒరువరు అదకు సొల్ల ముడియాద సూళ్నిలయిలే ఆ కలభావమును దారి దర్శనము అనేకులు చెప్పినప్పటికీ ఎవరు చెప్పలేని స్థితిలో ఉన్నప్పుడు ఆనాల్ దేవునుడియ పిల్లయాగియ దానియేల్ దాన్ని బట్టి దేవుని యొక్క కుమారుడైన దానియేలు ఇదకు విలక్కం కొడుకుంబడి అవరు ముందు వందరుకురా. దానికి ఒక భావము చెప్పుటకు దానియేలు ముందుకు వచ్చాడు. అవరు అవరుడియ నన్బర్గలం ముళు ఇరవు దేవుని నోకి అవగలు చెప్పమని ఈ భావం చెప్పుట వారు తన స్నేహితులైన వారు కలిసి రాత్రి మగులు ప్రార్థన చేసి అంత జపతుల దేవన్ తామ్యావులకు దర్శనత్తుల ఆ ప్రార్థనలో దేవుడు వాళ్ళకు బయలుపరిచిన దర్శనాన్ని బట్టి ఎనివే రాజా కండ స్వప్నము రాజు పదిన స్వర్ప ఆ కలను అంత స్వప్నతుకాన విలక్కతయం కలకు తగిన ఒక తన భావముతో కోరుకుడి దేవన్ ఇంత అర్మ్యాన దానియేలుకు కొడుతురుకురా. ప్రవీణ దేవుడు ప్రవీణ దానియేలుకు ఆయన బయలుపరిచాడు. ఎనివే ఇప్పుడు దానియేలు దేవుడి సమూహత్తులు ఇరుకురార్. ఇప్పుడు దానియేలుకు దేవుని సమూహంలో ఉంటున్నారు. అవర్ దేవునికి నంది సెలుతి దేవునికి ఎంతో కృతజ్ఞత స్తుతులు చెల్లించి రాజావి పార్కుంబడియాగ రాజును సూచకు రాజ సమూహతలో ప్రవేశిస్తా. రాజు సమూహలో రాజు సమూహంలోకి వస్తున్నాడు. రాజావుకు ముందుగా దానియేలు నిండ్రు రాజుకు ముందుగా దానియేలు నిలబడి రాజావే నీరు వాళ్ళ రాజుగారు మీకు వందనాలు. నీరు కండే స్వప్నతి ఉమకు విలక్కుంబడియాగవం మీరు పొందిన యొక్క ఆ కల భావనకు మేము వివరించి చెప్పుట అంద స్వప్నతి ఉమకు సొల్లుబడి ఉమ్మడి సమూహతుల వందిరుకురే. కల భావమును చెప్పుటకు నీ మధ్యకు వచ్చున్నాం. నీరుముడియ నిత్రయిన్ సూళ్నిలయిలే అజా మీ ప్రస్తుత కాలములలో గడిచిన వరుగుర ఎదుర్కాలం ఎప్పుడు ఇరుక్కుమో ఎన్ను ఒక యోచన ఉమ్మకులు తోండినది. ప్రస్తుత కాలం గడిచిన పిమ్మట ఏమి జరుగును అనుకొని ఇంత వరుంగాల యోచనలే నీరు ఉరకమా ఇరుక్కుంబడదు. ఓ రా ప్రస్తుత కాలములు బట్టి ఆలోచన చేస్తూ మీరు పడక మీద పండుకున్నప్పుడు ఉమ్మకొరు స్వప్నం అంగే తోండినది. మీకు ఒక కళ ఒకటి బయలుపరచబడింది. అంత స్వప్నతలో ఒక పెరిగే శిలయ కండి ఆ యొక్క కళలో ఒక పెద్ద ఒక చిల్లను మీరు చూశారు. అంత శిలయ నీరు నోకి పార్కబడదు. ఆ గొప్ప ప్రథమను మహాప్రసను మీరు చూసినప్పుడు అతనుడి తలయానది పొన్మయమా ఇరుందది. అది తల బంగారముగాను అతనుడి మార్బు భుయంగలు వెళ్ళియా ఇరుందది. ఆ యొక్క భుజములు వెండిగాను అతనుడి వైరం తొడయం వెంగలమా ఇరుందది. ఆ యొక్క భుజములు ఆ యొక్క తొడలు వెంగళమా ఇరుందది. ఇత్తడి వంటిగాను కాల్கள் இரும்புமா இருந்தது. காலு இரும்புகாను அதனுடைய பாதங்கள் இரும்பு பாதியும் களிமண் பாதியுமா இருந்தது. தன பாதமுல ஒரு பாகம் இரும்புகாను ஒரு பாதமு அந்த சிலை கனபடினது. இந்த சிலையை நேபுகாத் நேச்சராகிய நீர் பார்த்து கொண்டே இருக்கும் பொழுது ఈ శిలను నెబుకద్నెజరుని మీరు చూస్తున్నప్పుడు கையால் பெயர்க்கப்படாத ஒரு கல் அங்கே உருண்டு வந்தது. ஓ தேச்சே சேதி సహాయం లేకున్నట్టు ఒక పెద్ద రాయి அந்த கல் அந்த கல் அந்த சிலையை அடித்து நொறுக்கி ஆ ராய் ஆ யக்க சிலனு பகலகொட்டி పదరి పోల పరకవిట్టది. ఆ యొక్క పగలు కొట్టిన తర్వాత అది అలాగనే చెదిరిపోయినది. అంద కల్లో వెంట్రాల్ ఆ రాయి అంటే ఒక పెరియ పర్వతమాగి అది గొప్ప పర్వతమైన భూమి ఎల్లాం నిరంపినది. ఆ భూమి అంతయో నింపబడినది. ఇదై నాం ఇప్పుడు సొల్వమానాల్ ఇది ఒక విధంగా చెప్పగలిగితే ఒక మలై ఒక పెద్ద
పెద్ద కొండ భూమి ముళువదిలం ఇருந்தால் ఎప్పుడు ఇరుకు ఒక భూమి మీద పొంటి ఎలా ఉంటది అవ్వలవు பெரிய மலையை అంత పెద్ద గొప్ప కొండను నేబుకద్నెజర్ రాజా కనవలే பார்க்கிறார் నేబుకద్నెజర్ రాజు గారు తన కళ్ళ చూస్తున్నారు எனவே இது என்ன என்று அவர் யோசித்த அந்த சூழ்நிலையிலே ఏమిటైనా ఆలోచించేస్తూ చూస్తున్నప్పుడు సమయములో ఆమే எனவே இந்த దానియేలుకు இந்த காரியம் வெளிப்படுத்தப்பட்டது దేవుడు దానియేలుకు ఈ కార్యాన బయలుపరిచాడు இப்பொழுது దానియేలు சொல்கிறார் இப்பொழுது దానియేలు చెబుతున్నాడు ராஜாவே రాజు நீர் பார்த்த அந்த சிலையானது మీరు చూస్తున్న ఆ శిల அதனுடைய அந்த தலையானது దానియొక్క తల ఆ పొన్మయమై ఉన్నది అదియొక్క బంగారు మేల్మి బంగారుమై ఉన్నది అది పసుపు పొన్ என்று சொல்லப்பட்டிருக்கிறது దాని మేల్మి బంగారుమని చెప్పబడుతుంది అదావదు ప్యూర్ గోల్డ్ అదే బంగారు మేల్మి బంగారు ఆమా అప్పటిపట్ట அந்த పొన్నான தலை நீரே అటువంటి బంగారు తలవరంటే మీరే రాజు దానియేలు అంగే 2వ అధికారத்திலே దానియేలు 2వ అధ్యాయములో ஆமா 18 ல இருந்து 23 வசனங்களிலே வசனம் 23 வசனால் చూసినట్లయితే இந்த வார்த்தைகள் காணப்படுகிறது இந்த மாட்டல మీకు తెలివిగా కనబడతాయి எனவே దానియేలు అందులబట్టి దానియేలు இதற்குரிய விளக்கங்களை அவர் கொடுத்து ఓ దాని గురించి చాలా చక్కని ఒక జవాబు అనుగ్రించి 2వ அதிகாரம் 24 ல இருந்து 38 வசனங்கள் வரை 2 నుంచి 24 38 வரைக்கும் இதற்குரிய விளக்கங்களை அவர் பேசுகிறார் దీని గురించి అనేకమైన వివరంగా వివరిస్తున్నారు இந்த விளக்கத்தை அவர் சொல்லும்பொழுது ఈొక్క వివరణాన్ని చెప్తున్నప్పుడు అప్పుడు ராஜாவாகிய நேபுகாத்நேச்சர் அப்படி ராஜேன நேபுகாத்நேச்சர் ராஜனு முகங்குப்புற விழுந்து ஆயன சாஸ்தாலக நமஸ்படி தானியேலை வணங்கி தானியேலு நமஸ்கரிஞ்சு அவனுக்கு காணிக்கை செலுத்தவும் ஆயனுக்கு காணுகள் இச்சுடக்கு அவருக்கு தூபம் காட்டவும் ஆயனுக்கு தூபம் வைட்டக்கு கட்டளையிட்டான் என்று எழுதப்பட்டிருக்கிறது ஆட்கை இச்சடனை ராயபடுச்சனது ராஜாவுக்கு ஒரு பெரிய அதிர்ச்சியாகவும் ராஜுக்கு ஒரு கொப்ப ஆச்சரியமகரமகான அது காணப்பட்ட ஒன்றாக இருந்தது அது கலபடுனட்டுகா ஒன்னுது ஆக தொடர்ந்து தானியேல் ராஜா சமூகத்தில் பேசுகிறார் రాజు దాని గురించి రాజు సమూహములో మాట్లాడుతున్నాడు రాజావే రాజు మీరు பார்த்த அந்த சிலையில మీరు చూసిన పతకమును அந்த பொன்னான தலை நீரே ఆ బంగారు యొక్క తల ఎవరంటే మీరేను அந்த சிலையில இருக்கிற அந்த பொன்னான தலையை போன்று ఆ బంగారు వంటి సిలవలను நீர் இந்த உலகத்தை ஆட்சி செய்வே ఆ బంగారు వంటి తల అంటే మీరు ఈ రాజ్యమును పరిపాలిస్తారు இந்த ஆட்சியானது ఈ పరిపాలన அந்த தங்கத்தை போல ఆ యొక్క బంగారు వలే விலை உயர்ந்ததாகவும் ఆ వెలలేని వెలగలిగిన బంగారు நல்ல வசதி வாய்ப்புகள் உள்ளதாகவும் மஞ்சு வசத்துல கலிகிற ராஜ்யமகான பொற்காலமாகவும் இருக்கும் ஓ பிராணுன காலம்ல அது கொப்ப பங்காரு வண்டி பரிபாலம் என்பதை அவர் அங்கே சொல்லுகிறார் அனகட செபுத்துனார் எனவே இவ்விதமாக அந்த ராஜாவுடைய ஆட்சியும் இருந்தது ராஜாக்க பரிபாலனை உன்னதே பழங்காலத்துல பாத்திரிபால காலம்ல அதிக வலிமையான சாம்ராஜ்யங்களில் ஒன்றாக பாபிலோன் இருந்தது அதிக பலமையான சக்தி கலிகிற சாம்ராஜ்யமாக இ பாபிலோன் தேசம் ஒகட்டை உன்னதே பொன்னான தலையென வர்ணிக்கப்படுவதற்கு பங்காறு தலவரனை விவரிச்சுட்டக்கு அது பொருத்தமானதாகவும் இருந்தது பங்காறு தலக்கு சாதுஷமாக நெபுகேதர் நாஜ் ராஜுகாரு தானிக்கு சாதுஷமாக உன்னார் பரிசுத்த வேதாகமத்தில் நாம் பார்க்கும் பொழுது பரிசுத்த கிரந்தவுல மன சூஸ்துன்னப்படு எரேமியா 27வது அதிகாரம் எரேமியா 27 அச்சாயமிலோ 5-7 வசனங்களிலே 5-7 வசனால் சூஸ்துன்னப்படு இந்த எரேமியா தீர்க்க தரிசியை கொண்டு தேவன் பேசுகிறார் எரேமியா பிரவக்தனை பற்றி தேவுடு மாட்லாட்சுன்னார் என்னுடைய ஊழிய காரணாக இந்த பாபிலோன் ராஜாவாகிய நேபுகாத்நேச்சர் அவருடைய கரத்தில் இந்த இஸ்ரேலையும் உலகத்தையும் ஒப்புக்கொடுக்கிறேன் காரியங்களை அங்கே தேவன் பேசுகிறார் எனவே தேவன் இந்த உலகங்களை அவனுடைய கரத்தில் கொடுத்து அவன் ராஜாதி ராஜாவாக ஆட்சி செய்யும்படியாய் ராஜுலக்கு ராஜுகா தேசனை பரிபாலிச்சல தேவன் ஒப்பு கொடுத்தார் என்று நாம் பார்க்க முடியும் தேவுடே அதனுக்கு அனுகிரகிச்சாடனு மனம் చూస్తున్నాం ஆட்சி பரிபாலனா அதிகாரம் அதிகாரமோ பதவி ஆய கனத வசதி ஆய சமృద్ధి ஆயுசு ஆயுஷ்காலம் இவைகள் அனைத்துமே வன்னியோ தேவனே கொடுக்கிறார் தேவுடே அனுகிரகிஸ்துனார் ஒவ்வொருவரும் தன்னுடைய பலத்தினாலே எவரு கூட சொன்ன சொந்த பலமு చేత திறமையினாலயோ ஒக ஏதோ தன சக்தி చేత சம்பாதிக்க முடியாது என்பதை நாம் உணர வேண்டும் அது சம்பாதிச்சது காணவதன மனம தெளிச்சுக்கோ அப்படி சம்பாதித்தாலும் ஒருவேளை சம்பாதிச்சனோ அந்த ஆட்சி நிலைக்காது என்பதை உணர வேண்டும் அது ஸ்திரமணி காதன மனம் கிரகிச்சாலும் பரிசுத்த வேதாகமம் சொல்லுகிறது பரிசுத்த கிரந்தம் சொல்லப்படுகிறது 1 சாமுவேல் 2:8 மதட்டு சாமுவேலு 2வது அத்தியாயம் அவர் சிறியவனை புழுதியிலிருந்து எடுத்து அவனை பெண்ட பாப்ப ஊபிலோன்னு எளியவனை குப்பையிலிருந்து உயர்த்துகிறார் சின்னவனை குப்பலோன்னு பைக்கு லேச்சவாடு அவர்களை பிரபுக்களோட உட்காரவும் மகிமை உள்ள சிங்காசனத்தை சுதந்திரிக்கவும் பண்ணுகிறார் என்று சொல்லப்படுகிறது
எனவே தேவன் தான் ஒவ்வொருவருக்கும் இந்த ஆட்சி அதிகாரத்தை கொடுக்கிறார் காரணம் தேவனே சகலவற்றையும் படைத்தவராய் காணப்படுகிறார் எனவே இந்த ராஜாவாகிய நேபுகாத்நேச்சார் நல்ல ஒரு மக்களாட்சி செய்து கொண்டிருந்தார் பரிபாலிஸ்துனாடு ஆனால் காலங்கள் உருண்டோடும் பொழுது அதே காலமுலோ கத்தின்சுச்சுண்டக்க இவன் இப்பொழுது எத்தனை இப்பொழுது ஒரு சர்வ சர்வதிகார ஆட்சியை செய்ய துவங்கினான் அவன் சுய சுவாமதக ஆட்சி பரிபாலிஸ்துனான் மக்களை தன்னுடைய இஷ்டத்துக்கு ஆட்டி படைத்து சூடு தேவுடைய சானுகிரமுலோ பிரஜலனு இம்சபெடுத்து தனக்கு அடிபணிய செய்து பிரஜலனு தன பானிசுலகா చేసుకొంటూ தன்னுடைய சுய பெருமைக்கும் தன சொந்த கனத்த கொரக்கு சுய விளம்பரத்திற்கும் தன சொந்த அதிசயம் கொரக்கு செய்து கொண்டிருந்ததை நாம் இங்க பார்க்க முடிகிறது மக்களுக்கு விரோதமான ஒரு ஆட்சி என்று சொல்ல முடியும் இதைதான் சர்வதிகார ஆட்சி என்று சொல்லுகிறோம் எனவே நேபுகாத்நேச்சார் அப்படிப்பட்ட ஒரு ஆட்சிக்குள்ளாக அவன் வந்துவிட்டான் பிராரம்பிச்சு பெருமையானது தலை தூக்கி ஆட துவங்கியது அதிசயமும் தலைத்தினப்படும் பெருமையானது கர்வத்தை கொண்டு வந்துவிடும் அதிசயமும் கர்வானிக்கு ராஜா தன்னுடைய ஆட்சி அதிகாரத்தை ராஜு தன பரிபாலன அதிகாரமலனு நாடு முழுவதும் கொண்டிருக்கிற அவன் பார்த்து தன்னுடைய அரண்மனை தன்னுடைய வாழ்க்கை ஜீவிதமும் மிகவும் வசதி வாய்ந்த வாழ்க்கை இதையெல்லாம் தேவன் தான் கொடுத்தார் என்ன தேவனிச்சாடு எனவே அவன் தேவனுக்கு நன்றி செலுத்தி இருக்க வேண்டும் தேவனுக்கு வந்தனால் செலுத்தவல்சினவாடு அதற்கு பதிலாக பதிலாக அவன் தன்னுடைய சுய இஷ்டத்திற்கு என்னுடைய சுய மரியாதைக்காகவும் என்னுடைய சோத்திரம் அதிகாரத்தின் நிமித்தமாகவும் அதிகாரம் நிமித்தமும் இந்த ராஜ்யங்கள்லாம் ஸ்தாபிக்கப்பட்டிருக்கிறது அவன் தனக்குள்ளே சொல்லிக் கொள்ளவும் தானு கர்விச்சுக்கொண்ட பெருமைக்குள்ளாய் போனதை நாம் பார்க்கலாம் அதிசயம் பொந்தான் மகிழ்ச்சி என்பது வேறு சந்தோஷம் அனைத்து வேறு பெருமை என்பது வேறு ஓ ஐயக்கா அதிசயப்படுட்டும் வேறு நாம் பெருமைப்படுவது வேறு மனம் அதிசயப்படுத்தும் வேறு நம்மை மற்றவர்கள் பெருமைப்படுத்துவது வேறு குறித்து சொப்பட்டமே எந்தோ மேலும் நானே என்னை குறித்து பெருமையாக எண்ணுவேன் ஆனால் நேனே நன்னு குறிச்சு கொப்பான்னு அனுக்குண்டே அது கர்வத்தை கொண்டு வந்து விடும் கர்வம் தீஸ்கொண்டு வஸ்துந்தி பெருமையானது கர்வம் வெளியிலிருந்து வர வேண்டியது இத்தர்ல வல ராவாலி அதை கனம் என்று சொல்ல முடியும் தானே கனத்தன் சொப்தா புகழ்ச்சி என்று சொல்ல முடியும் சந்தோஷம் அட்டார் தேவன் ஒவ்வொருவரையும் தேவனு பிரதி ஒக்கர அப்படிப்பட்ட புகழ்ச்சியினாலும் கனத்தினாலும் முடிசூட்டுகிறவர் கனத்தோ மகிமத்தோ அனுகரிஸ்துனாடு ஆனால் இந்த நேபுகாத்நேச்சார் ராஜாவுக்கோ ஒரு மன கர்வம் உண்டானதை பார்க்க முடியும் காரணம் என்னவென்றால் தேவன் கொடுத்த அப்படி ஒரு ஆசீர்வாதமான ஆட்சி தேவனிச்சுனா கொப்ப பரிபாலனை சூசி உலகத்தின் பண்டைகால ஏழு உலக அதிசயங்களில் ஒன்றாக திகழ்ந்த மகாபாபிலோன் லோகமலோ அநேகமென அற்புதமலோ பழங்காலத்திலே மிகவும் பிரபலமான நகரம் பாத காலமுலோ இது பிரசால பிரதிஷ்ட சென்ற நகரமும் ஏறத்தாழ 40 சதுர கிலோமீட்டர் பரப்பளவில் அந்த 40 கிலோ மீட்டர்களோ கூடின ஆ விசாலமான ஸ்தலமும் பிரம்மாண்டமாக கட்டப்பட்டிருந்தது ராஜ்யமும் பரிபால பிரம்மாண்டமாக கட்டப்படினது ஐபிராத்து ஆறு அது நடுவில் ஓடியது ஐகப்து நதி ஜீவநதி தான் சுட்டுக பருளத்தூத்துவது 100 மீட்டருக்கு மேல் உயரமும் மேல் பகுதியில 100 மீட்டருக்கு பயண எத்து கலிகினா அதன் மேல் பகுதியில் வாட்டி பயண 6 ரதங்கள் ஓடக்கூடிய 26 மீட்டர் அகலம் உள்ள 6 ரதமுலோ வெள்ளந்த ஸ்தலம 26 மீட்டர்ல தூரமனா அதன் மதில் சுவர்கள் வாட்டிக்கு பாக்காரமுல கட்டினான் அதை சுற்றிலும் இருந்தது வாட்டி சுட்டு ஒரு பாக்காரம் வாட்டி மீத 6
ஆறு குரமல வெள்ளந்த கோடலத்த கூடினது அதன் மீது 250 கண்காணிப்பு கோபுரங்கள் இருந்தன சொல்லండి ఆయక రాజు పరిపాలన చేస్తున్న ఆ కోట చుట్టూ 250 ఒక అడులలో గోపురాలు కట్టి వాటి పరిశీలించే పెట్టున్నాడు మదిల్ సువర్గలిల్ వాటికి పాకారములు 100 వెంగళ వాసల్గలు ఇర్ందన ఆ చుట్టూ 100 వెళ్ళితో కూడిన ఆయక తలుపులు తో ఉన్నవి మదిలై చుట్టి ఇర్ంద అగళియిల్ ఆయక చుట్టూ ఉన్న ఆ చుట్టూ ఉన్న పరిపాలనలో ఐబ్రాత్ నదియినాల్ ఎప్పుడూ తన్నీర్ ఓడికొండే ఇర్ందదే చూడండి ఆ చుట్టున వాగులలో ఎప్పుడు చూసినా ఐబ్రాత్ నదిలో ఉన్న ఓట వాటి చుట్టూ ఉంటూ తిరుగుతున్నది ఉలగతిన్ 7 అతిశయంగల్ ఒన్రాగ తొంగు తోటం ఆ యొక్క బాబులోను దేశములో లోకముల లేని అద్భుత రీతిగా వేలాడు తీస్తున్న ఒక తోట ఒకటి కనబడుతున్నది 400 సదర మీటర్ అది 400 సదర మీటర్ల దూరం అదావదు 4000 అడి పరపిల్ చూడండి 400 విశాలమైన స్థలము 75 మీటర్ 75 మీటర్లు అదావదు దాదాపు 250 అడి ఉయరతిల్ 250 అడుగులు అలగ అమైకపట్టిరుందది అంద తోటం అందముగా ఆయక ప్రతిష్ఠ స్థలములో అది ఉంటుంది ఆ తోట రాజావాగ్య నెబుకద్నెచర్ రాజైన నెబుకద్నెచర్ ఇదెల్లం పార్కుమొడుది అన్ని చూసినప్పుడు తనకుల్ పెర్మై కొండు తనలో ఒక గొప్పతనం వచ్చి అవన్ గర్వమానా నిండు పార్కమడియ తనలో ఉండి ఒక గర్వం ఏర్పడినది దానియేలు 4:30 వసనం చెల్లుగరది దానియేలు 4:30 వచనం చెప్తుంది అంగే చెల్లుమొడుది అక్కడ చూస్తున్నప్పుడు ఎన్నడి பேர் பிரஸ்தாபத்துக்காக உண்டாக்கப்பட்ட பாபிலோன் என்று கர்வம் கொண்டான் நாயக்க பேரு பிரதிஷ்டல கொருக்கு நேனு சம்பாதிச்சின ஈ பாபிலோன் என்று చెప్పాడు ஆனால் கொடுக்கப்பட்டதோ தேவனால் கொடுக்கப்பட்ட ஒன்று అయితే தேவுடி வெட்கனே தேவுடி இச்சாடு காணி எனவே இந்த உலகத்துல ஒவ்வொரு மனிதனுக்கும் ఈ லோகமுல கூட ప్రతి ఒక్క மனுஷனு கூட இந்த வாழ்க்கை என்பது ఈ జీవితం అనేది தேவனால் கொடுக்கப்படுகிறது தேவுனு வலை இவடபடுச்சுంది இந்த வாழ்க்கையில ఈ జీవితములో நாம் காணப்படுகிற எல்லா ஆசீர்வாதங்களும் ஒரு தொழில் கூடங்களில் உயர்த்துகிறார் தேவன் ஒரு நாளும் ஒத்துக்கொள்ள மாட்டார் எனவே தேவனுக்குரியதை நாம் தேவனுக்கு செலுத்தும் பொழுது தேவன் நம்மை இன்னுமாக ஆசீர்வதிக்க அவர் இரக்கமுள்ள தேவனாய் கிருபை உள்ள தேவனாய் இருக்கிறார் எனவே ஆட்சியாளர்கள் நினைக்கலாம் என்னுடைய ஆட்சி என்னுடைய கட்சி கட்சி எங்களால் உண்டாக்கப்பட்டது மே மாதம் ஜரிகிறது என்னுடைய பெரிய திறமை சொந்த பிரயத்தனமோ அப்படியெல்லாம் பல யோசனைகள்லாம் உண்டாகிறது இந்த எண்ணங்கள் எல்லாம் தான் நமக்குள் சுய பெருமையை கொண்டு வந்து கர்வத்தை கொண்டு வந்து விடும் கர்வம் தேவனை மறந்து விடுகிறோம் எனவே கொடுக்கப்பட்ட சகல ஆசீர்வாதமும் தேவனால் உண்டாகி இருக்கிறது என்பதை நாம் நினைக்கும் பொழுது நம்முடைய ஆட்சி நிலைக்கும் நம்முடைய ஆட்சியின் கீழாக பல ஜனங்கள் ஆசீர்வதிக்கப்பட முடியும் தேசம் ஆசீர்வாதமாய் இருக்கும் தேசம் ஆசீர்வாதமாய் இருப்பது தேவ சித்தம் எனவேதான் தேவன் ஒரு மனிதனை ஆட்சியின் பீடத்தில் அமர வைக்கிறார் மனுஷனி அந்த ஒரு மனிதனுடைய குடும்பத்துக்காக அல்ல
ఒక మనిషిని కుటుంబం కొరకు కాదు అంత మనిషినుడి తనిమైకాగ అల్ల ఆ మనిషి యొక్క జీవితము కారు కాదు అంత మనిషినుడి కచ్చికాగ అల్ల ఆ యొక్క మనిషి యొక్క తన స్వయ కచ్చికరు కాదు దేశతల ఇరుకకూడియ దేశములో ఉన్న ఈరాలమైన జనంగల్ ఓ అనేకమైన ప్రజలు ఒక సంతోషమైన వాళ్ళకై వాళ్ళుంబడియాగ ఒక సంతోషమైన జీవితము జీవించుటకు ఒక విడుదలైన వాళ్ళకై వాళ్ళుంబడియాగ ఒక విడుదలైన జీవితము జీవించుటకు ఒక సుందరమైన వాళ్ళకై వాళ్ళుంబడియాగ ఒక సుందరమైన జీవితము దేవుని విరుభగరా దేవుడి ఇష్టపడు ఎనవే దేవునుడి స్థానాధిపతియாக దేవునిక స్థానం ఇచ్చిన దాని ఆచార్యులు అమర్ந்து ఆచ్యే పరిపాలించే మక్కలకు నల్ల ఆచ్యే తర வேண்டும் దేవుడు మా ప్రజలకు మంచి పరిపాలన చేయ ఎనవే పరిశుద్ధ వేదాగమతలే అందుక పరిశుద్ధ గ్రంథమల ఉలగ తోట్ర మొదలా ఇருంద లోకము జగతి పునాది ఒవ్వొరు ఆచ్యగలయం ఒక్కొక్క పరిపాలన దేవునిక కాన్విత్తు కొండిరుకరా దేవుడు ఇక్కడ చూపిస్తున్నా ఎనవే పరిశుద్ధ వేదాగమం ఏ పరిశుద్ధ గ్రంథమల ఒక పక్క చరిత్ర పుస్తకమగమం ఇరుకరుది ఒక పక్క చరిత్ర పుస్తకం కనబడుతుంది ఎనవే ఇంద నేబగాత్ నేచార్ ఓ ఈ నెబుకద్నెజర్ రాజు తనకుల్ గర్వం కొండబడినాల్ పరలోక గర్వం వచ్చిందని బట్టి పరలోక దేవుని పరలోకప దేవుడు అవర్కు ఇన్నోరు స్వప్నతే కొడతా అతను ఇంకొక కలబావ కలనిస్తున్నా అంద స్వప్నతలే ఆయొక్క కలలో రాజా పార్తు రాజు చూసి మరుబడియం కలంగి పోనాన్ మరల కలత పొందా అవడి దేశతలే ఆయొక్క దేశములో ఒరువన అది విలకాలిలై ఎవరు దాని చెప్పుటకు ఎవరు లేరు మరుబడియమాగ మరల దేవ మనిషనాగ దానియేలు వరవడైకపట్టా దేవ మనిషిని దానియేలును పిలవనంపుతున్నాడు దానియేలు స్వప్నతర్కు దానియేల ఆయొక్క కల భావనకు అవరుకు అంగ విలకం కొడుక ఆరంభించారు అక్కడ దానికి సరిగా చెప్పుటకు వచ్చాడు రాజావే రాజు பெரிய மரத்தை பார்த்து ஓ பெத்த செட்டును చూశా அது அந்த மரமானது பூமி முழுவதுமாய் இருந்தது ஆ செட்டு பூமியంతట వ్యాపించి ఉన్నది பெரிய கிளைகள் எல்லாம் இருந்தது அதன் अनेकமே கம்பல் ఉన్నది பசுமையான இலைகள் எல்லாம் இருந்தது பச்சனி ஆக்குல வட்டி கொண்டது அந்த மரம் முழுவது ஏகப்பட்ட ஜீவராசிகள் தங்கி இருந்தது ஆ செட்டு மீது अनेकமே ஜீவ ராசுரு ஜீவ பபு ஆ வட்டு மீது ఉన్నది அடிமரம் மிகவும் பெருத்திருந்தது ஆயக்க பாகமும் చాలా விசாலமாக பெருகினது நல்ல உரமாய் இருந்தது அது மஞ்சி சக்திகள செட்டுகா ఉన్నది அந்த மர நீர்தான் ஆயக்க செட்டு நீவே அந்த ஆட்சி உம்முடையதுதான் ஆ பரிபாலன நீதே உம்முடைய கரத்துல தேவன் அந்த ஆட்சி தந்து நீயக்க சேத்துல பரிபாலனிச்சு अनेक ஜனங்களை நீர் போஷிக்கும்படியாக வைத்தார் अनेक ప్రజలను పోషించుటకు దేవుని చేతి ஆனால் நீரோ అయితే నీవు మక్కలాచి செய்யாமல் ఓ ప్రజలొక్క పరిపాలన చేయకు ஒரு సర్వాధికార ఆட்சிக்குள் வந்தபடியால் ఓ స్వయ ఆட்சி ప్రకార పరిపాలన ప్రకార దేవనానవర్ దేవుడు அந்த மரத்தை வெட்டுவதை நீ சொப்பனத்தில பார்த்தே ఆ చెట్టును నరికివేయడమును చూశావో அந்த கொப்புகள் எல்லாம் நறுக்கப்பட்டது ఆ కొమ్మలన్నీ నరకబడాయి అడిమరం వరకు వెట్టబడ్డది ఓ శివరగా యొక్క శివర వరకు నరకబడింది அந்த అడివర్మో என்றால் ఆ యొక్క కింద భాగం అంటే ఇరుమినాలూ ఆ ఇనుముతోను వెంగళతినాలనే ఓ వెండితోను విలంగిడపట్టు ఆ రెండు కలిసి కట్టబడి ఉన్నది కట్టబడి ఉన్నది ఆ దీని అర్థం என்னவென்றால் ఆ అర్థం ఏంటంటే దేవుని మీకు దండనే అలికరా దేవుని మీకు ఒక శిక్ష ఇవ్వబడింది మీరు ఆచిలిరుంది విలకబట్టిర్ నేను ఈ పరిపాలన దూరపరిచి మక్కలిరుంది నీ విలకబట్టిర్ ప్రజలందరిని దూరపరిచి எனவே தேவனுடைய ஆட்சிக்கு ஒரு மட்டை கொண்டு வந்திருக்கிறார் தேவனுடைய பரிபாலனக்கு ஒரு சாதுசுகா చూస్తున్నார் ஆமா இப்படிப்பட்ட தேவனுடைய கனத்தை பெற்ற இந்த நேபுகாத் நேச்சராகிய ராஜா இதுவண்டி தேவனுடைய கனத்தை பொந்தின நேபுகாத்நேச்சர் ராஜா தேவனுடைய இப்படிப்பட்ட தண்டனையும் அவன் பெற்றுக்கொள்ள வேண்டிய சூழ்நிலை அவனுக்கு அவனாவே ஏற்படுத்தி கொண்டான் தேவனுடைய இச்ச சிக்ஷக்கு அத்தடே தன்னு தானே சிக்ஷக்கள் தெச்சுக்கொண்டார் வேதம் சொல்லுகிறது பரலோக தேவன் பரலோகப ராஜாக்களை தள்ளி ராஜாக்களை ஏற்படுத்துகிறவர் ராஜுலனு தீசிவேசி ராஜுலனு ஏற்பச்சுவாடு ஆமா எனவே தேவன் தான் ராஜாக்களை ஏற்படுத்துகிறவர் அதே தேவுடைய ராஜுலனு ஏற்பச்சுவாடு ஆட்சியாளர்களை ஏற்படுத்துகிறவர் பரிபாலించేవాడు தேவுடைய எண்ணுகிறவர் அந்த ஆட்சியிலே தேவ சித்தத்தை நீங்கள் செய்யாமல் போனால் பரிபால தேவனை சித்தமுனு செய்யக்கூடாது பரலோக தேவனானவர் பரலோகப தேவுடு ராஜாக்களை தள்ளி ராஜுலனு தீசிவேசி அவர் ராஜாக்களை ஏற்படுத்துவார் ராஜுலனு ஏற்பச்சுவாடு எனவே நேபுகாத்நேச்சாருடைய நேபுகாத்நேச்சர் ராஜு குறித்து அரசாட்சி ஆ பரிபாலனா இதோடு கூட முடி வடைகிறது இதோ மகிஞ்சபடுத்துது நாம் தொடர்ந்து நாம் இன்னும் அடுத்த ஆட்சியை நாம் பார்க்க இருக்கிறோம் ஒரு பரிபாலன சொட கர்த்தர் தாமே உங்களை ஆசீர்வதிப்பாராக தேவனுமே உங்களை ஆசீர்வதிச்சுடுகாக ஆமென் ஆமென்